ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన బైబిల్ వండర్స్ ప్రేక్షకులకు మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత కృపగల నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీ అందరికీ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంది అని మరొకసారి విని నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. చాలామంది నాకు ఉత్తరాలు రాస్తూ అన్న ఈ కార్యక్రమం ఒక గంట సమయం ఉంటే చాలా బాగుంటుందని చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు. ప్రియులారా, మరి వారిలో ఉన్న ఆసక్తిని బట్టి నిజంగా ప్రభును స్తుతిస్తున్నాను. అరగంట సమయం ఏ విధంగా గడిచిపోతుందో తెలియట్లేదండి. మీరు చెప్తున్న మాటలు నిజంగా మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. మేము కూడా అనేక మంది చెప్పడానికి, అన్యులైన వారికి బోధించడానికి కూడా ఈ సంగతులు మాకెంతో ఉపయోగపడుతున్నాయని చెప్పడం ద్వారా నిజంగా ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించామో ఆ పర్పస్ నెరవేరుతుందని నేను ప్రభును స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నా మంచి యవనంలో యేసు ప్రభును అంగీకరించి దేవుని సేవకు సమర్పించుకున్న నా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి అనేకులు దీవెనకరంగా ఉంచాడని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవాది దేవుని యొక్క తలంపులు ప్రియులారా చాలా ఉన్నతమైనవి. మన పట్ల ఆయనకున్న ఆలోచనలు అతి గంభీరములని దేవుని వాక్యంలో రాయబడింది. దేవాది దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకుని ఆయన మహిమ కొరకు మనందరినీ కూడా ఉపయోగించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం సిద్ధంగా ఉంటే ప్రభువ, ఆనాడు యెషయా చెప్పినట్లుగా నన్ను వాడుకొని నువ్వు ప్రాధేయపడితే దేవాది దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా వాడుకొని అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడంటలో ఏమాత్రం సందేహం లేదు. గతించిన వారం ప్రోగ్రాంలో మత ప్రచారం గురించిన వివరణ మీకు ఇచ్చాను. ఏది మత ప్రచారం? క్రైస్తవ మార్గము అన్య మతమా, లేకపోతే ఇది తక్కువ కొలుసుల మతమా అని అనేకమైన విషయాలు తెలియచేయడం ద్వారా చాలామంది సత్యాన్ని గ్రహించారు అని విని నేను ప్రభువులో ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ ప్రస్తుత సమయంలో మన భారతదేశంలో ఉన్న గొప్ప ఫిలాసఫర్స్, మన భారతదేశంలో ఉన్న తత్వ శాస్త్రవేత్తలు కానివ్వండి, అనేక మంది మతోద్ధారకులు చాలామంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పారు, వారి యొక్క ఇంప్రెషన్ ఏంటి, లేదంటే వారి యొక్క ఒపీనియన్స్ ప్రభు మీద ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, చాలా అమూల్యమైన విషయాలు మీరు వినబోతున్నారు. అందును బట్టి ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వినాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దానికి ముందు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 16:13 నుండి నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథాలను వారు తెరిచి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడినియు చెప్పుకొనుచున్నాడని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. ప్రభునందు ప్రియులరా, కైసరి అనే ప్రాంతానికి యేసు ప్రభు వచ్చి శిష్యులందరినీ కూడా అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు. హూ డూ పీపుల్ సే దట్ సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్, మనుష్య కుమారుడు ఎవరని అందరూ తలంచుకుంటున్నారు అనే విషయాన్ని ఆ ప్రభు యేసుక్రీస్తు వారు అడిగారు. ఎక్కడ తెలుసా? ఫిలిప్పుదైన కైసరి అనే ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రియులరా. యోర్దాను నది యొక్క ప్రారంభం ఇక్కడ నుంచే ప్రారంభించబడింది. యోర్దాను అనేది బండల్లోంచి పుట్టి అది ప్రియులరా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. యోర్దాను నది ఆ పుట్టుక స్థానం ఇదే. యేసు ప్రభు ఎక్కడైతే నిలబడి అడిగారో అక్కడే యోర్దాను నది యొక్క ప్రారంభం ప్రారంభించబడింది. ఇక్కడున్న ప్రాముఖ్యమైన అంశం, ఎందుకు యేసు ప్రభు మనుష్య కుమారుడు ఎవరని తన మీద ప్రజలకి ఇంప్రెషన్ ఒపీనియన్ అక్కడ ఎందుకు అడుగుతున్నారు? ఏ ఎరుషులేములో ఎందుకు అడగలేదు? ఆయన బెతలహేములో ఎందుకు అడగలేదు? నజరేతులో ఎందుకు ఈ ప్రశ్న అడగలేదు అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ ఫిలిప్పుదైన కైసరి అనే ప్రాంతంలో మూడు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, దీని చుట్టూ ఈ ప్రాంతం చుట్టూ కూడా కొండలున్నాయి. ఒక కొండ మీద, అనగా ఎడమ చేతి ప్రక్కన ఉన్న కొండ మీద రోమన్లు అధిపతి అయిన సీజర్ అగస్టస్కి హెరోదు ఒక గుడి కట్టాడు. అక్కడ అనగా హెరోదు మహారాజు సీజర్ అగస్టస్కి ఒక టెంపుల్ కట్టాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీద ఉన్నవాళ్ళు. రోమన్లందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ గుడిలోనికి వెళ్ళడం, ఆరాధన చేయడం వారందరికీ అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో, అనగా కుడి ప్రక్కన మరొక కొండ ఉంది. దాని మీద గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ప్యాన్ అనే దేవతకు వారు అక్కడ గుడి కట్టారు. అక్కడ ప్యాన్ దేవత ఆరాధన జరుగుతూ ఉంది ఈ కైసరి అనే ప్రాంతానికి పైన. ఆ తర్వాత దానికి ముందు, అనగా ఈ ప్రాంతానికి ముందున్న కొండ మీద బబులోనీయులు, అనగా పురాతన మతమైన బబులోను వారు ఆ ప్రాంతం మీద బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టారు. ఎడం ప్రక్కన సీజర్ అగస్టస్ గుడి ఉంది,
కుడి ప్రక్కన ప్యాన్ దేవత యొక్క ఆలయం ఉంది, ముందు వైపున ప్రియులరా బయలుదేవతకు బలిపీఠం ఉంది. ఆ మధ్య భాగంలో యేసుప్రభు అడుగుతున్నారు, ఎవరు మనుష్య కుమారుడు? నిజమైన దేవుడు ఎవరని మనుషులు అనుకుంటున్నారు అనగానే సీమోన్ అంటాడు, పేతురు అంటాడు, ప్రభువా, యు ఆర్ ది సన్, యు ఆర్ ది క్రైస్ట్, మీరే నిజమైన అభిషక్తులు, మానవుని రక్షించడానికి లోకానికి వచ్చిన నిజ దేవుడు నీవే అని ఒప్పుకుంటాడు ప్రియులరా పేతురు అనే భక్తుడు. ప్రభునందు ప్రియులరా, ఇదే ప్రశ్న ఈరోజు కూడా మనకు వినబడతా ఉంది. యేసు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనే ప్రశ్న ఎక్కడ చూసినా మనం వింటూనే ఉన్నాం. నేను గతించిన వారం కూడా చెప్పాను, ప్రపంచంలో మీరు ఎవరి గురించైనా మాట్లాడండి, ఎవరికి అభ్యంతరం లేదు, కానీ యేసు ప్రభు అనే మాట వినబడితే మన భారతదేశంలో ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి? అనేక మంది ఎందుకు ఈ మాట లేదంటే ఈ నామము, యేసు యొక్క పేరు ఎందుకు వారు ఇష్టపడడంలా ఆలోచించేద్దాం ప్రియులారా. ఎవరు యేసుక్రీస్తు ప్రభు? ఆయన ఒక ప్రవక్త లేదంటే మామూలుగా మనలాంటి ఒక మనిషి. చాలామంది యొక్క సమాధానాలు ఎలా ఉంటాయంటే ఆయన కూడా ఒకలాంటి మనలాంటి మనిషేనండి, ఆయన ఒక యోగి, మహర్షి, గొప్ప యోగి అంటారు కొంతమంది, లేదంటే ఆయన ఒక ప్రవక్త అండి. ఆనాడు దేవుడు పంపించాడు అనేక మంది ప్రవక్తల్ని, అదేవిధంగా యేసు ప్రభుని కూడా పంపించాడు, ప్రవక్త అంటారు చాలామంది. లేదంటే మరికొంతమంది యొక్క అపోహ ఏంటంటే యేసు ప్రభు అనే ఈ వ్యక్తి మామూలు మనిషి, ఆయన మామూలు మనిషిగానే జీవించాడని మరికొంతమంది యొక్క అభిప్రాయాలు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఎవరు యేసుక్రీస్తు ప్రభు? దేవుని వాక్యంలో ప్రియులరా అనేక మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి నాకు ఆ సమయం లేదు, కానీ ఆయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడని, నిజమైన దేవుడై ఉన్నాడని, స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడని, మహాదేవుడని, అలాంటి విషయాలు చాలా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి యేసు ప్రభు దేవుడని. కానీ చాలామంది అనే మాట ఏంటంటే మీ గ్రంథాల్లో మీరు రాసుకున్నారు సార్ యేసుప్రభు దేవుడని, ఆయన మహత్యాలు అన్నీ కూడా మీరు రాసేసుకున్నారు, అవన్నీ మేము నమ్మాలంటే ఎట్లా సాధ్యం అవుద్ది అని చాలామంది యొక్క ప్రశ్న ప్రియులరా. ఎవరు యేసు ప్రభు? యేసు ఎవరు అనే ప్రశ్నకు క్రింద సమాధానాలు ఇచ్చిన వాళ్ళని కొంతమందిని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో యేసు ప్రభు అనగానే ఇది అమెరికా వాళ్ళ మతం అనుకుంటున్నారు చాలామంది, లేదంటే ఐరోపా దేశస్తుల యొక్క మతం అనుకుంటున్నారు. కాదు కాదు ప్రియులరా, మన భారతదేశంలో పుట్టిన తాత్విక శాస్త్రవేత్తలు, మన భారతదేశంలో పుట్టిన జ్ఞాన యోగీశ్వరులు చాలామంది యేసు ప్రభు ఎవరు అనే ప్రశ్నకు వారిచ్చిన సమాధానాలు ఈ రాత్రి కొంతమంది వ్యక్తుల నుండి మీరు చూడబోతున్నారు. చాలా అమూల్యమైన విషయాలు, చాలా జాగ్రత్తగా వినండి. అందులో మొట్టమొదటి వ్యక్తి, నేను అనుకున్న వ్యక్తి, గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు అనే ఈ వ్యక్తి బుద్ధిజాన్ని స్థాపించాడు మనందరికీ తెలుసు ప్రియులరా. క్రీస్తు పూర్వము 534 ఆ టైంలో సిద్ధార్థ అనబడే ఈ గౌతమ బుద్ధుడు నేపాల్ అనే దేశం లుంబిని అనే నగరంలో ఒక రాజు కుటుంబంలో జన్మిస్తాడు. అల్లారబుద్ధిగా పెరుగుతుంటాడు, సకల భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ బాధ, కష్టము, శోధన, ఇబ్బంది, దుఃఖము, ఇలాంటి విషయాలు ఏమీ తెలియకుండా పెరుగుతాడు ప్రియులరా ఆ వ్యక్తి. ఒకనొక సమయాన ప్రపంచాన్ని చూడాలని బయటకు వస్తాడు. ఎంతకాలం అంతఃపురంలో ఉంటాడు, అంతఃపురంలో అన్నీ కూడా అతనికి ప్రియులరా ఆనందాన్ని ఇవ్వలేకపోతుంటే బయటకు వస్తాడు ఒకసారి చూడాలని. 3 దృశ్యాలు అతని జీవితాన్ని మార్చేస్తాయి. ఏంటి ఆ దృశ్యాలు తెలుసా? ఒక చోట ఒక వ్యక్తి ప్రియులరా మరి అనారోగ్యంతో పడుకొని క్రూపులతో నిండిన వాడే, ఈగలు ముసురుతూ చాలా భయంకరమైన ప్రాంతంలో ఆయన జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తిని చూస్తాడు, మనసంతా వికలమైపోద్ది, బాధపడతాడు, ఏంటి పరిస్థితి అనుకుంటాడు. మరి కాస్త ముందుకు వెళ్ళేసరికి ఒక వృద్ధాప్యుల ఒక వ్యక్తి జుట్టంతా తెల్లవాడిపోయి ఆ శరీరం అంతా ముడతలు పడి నడుము వంగిపోయిన ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటే చూస్తాడు, వృద్ధాప్యం అనేది మనిషికి ఉంది. అంటే ఎవనో శాశ్వతం కాదు, ఒకనాడు నేను కూడా అదే ప్రాంతంలో, లేదంటే ఒకనాడు నేను కూడా అదే స్థితిలోకి వెళ్తాను అని తలంచాడు. 3 విషయం ఏంటో తెలుసా? ఒక సమాధి పెట్టిన మోసుకుంటూ వెళ్ళిపోతుంటారు, అడుగుతాడు ఏంటేదని, వెంటనే చెప్తాడు, అయ్యా ఎవరో చనిపోయారు, చనిపోయిన వ్యక్తిని తీసుకుని వెళ్తున్నారు కాల్చి చేయడానికి, పూర్తి చేయడానికి. అంటే వెంటనే పిల్లరా అతనిలో ఆధ్యాత్మిక చింతన బయలుదేరింది, దేవుడెవరో తెలుసుకోవాలని, శాంతిని పొందుకోవాలని, ఈ జీవన్ ఆ సమస్యలన్నిటి మీద విజయాన్ని సాధించాలని బయలుదేరి వెళ్ళిపోతాడు పిల్లరా. అరణ్యం వెంబడి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక మాట వినండి, గౌతమ బుద్ధుడికి తన తండ్రి ఇంటిలో ఉన్న అష్టైశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు, అంతఃపురం ఆనందం ఇచ్చుంటే అవన్నీ విడిచిపెట్టేవాడు కాదు, వాటిలో ఆనందం లేదని తెలుసుకుని బయలుదేరాడు. ఎక్కడో ఆనందం ఉందని వెతకడానికి కొంతకాలానికి వెళ్ళాడు, ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు, జ్ఞాన యోగాన్ని సంపాదించానన్నాడు, నేను వెలుగును చూచానన్నాడు, నేను ప్రభావితం చెందానన్నాడు, శాంతిని పొందుకున్నానన్నాడు. ఆ శాంతి భావన అనేక మంది పంచిపెట్టాడు గౌతమ బుద్ధుడు ప్రియులరా. ఆయన్ని దేవుడిగా ఈరోజున చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు, బుద్ధిజం ప్రపంచంలోకి వచ్చింది. సరే ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, గౌతమ బుద్ధుని అడుగుదాం, అయ్యా
ఏంటి నీ యొక్క ఒపీనియన్ ఏంటి? ప్రతి మానవుడు రక్షణ పొందాలంటే ఎవరి ద్వారా మనిషికి రక్షణ ఉంది, ఎవరి ద్వారా మనిషి పరమార్థాన్ని చేరుకుంటాడని గౌతమ బుద్ధుని మనం అడిగితే ఆయన ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలకి ఈ భూమి మీదకి ఒక రక్షకుడు జన్మిస్తాడు, ఒక రక్షకుడు వస్తాడు. ఆయన నావలే 1-2 బుద్ధుల మీద ఆయన పునాది వేయడు, కానీ యావత్ మానవ బుద్ధులందరి మీద ఆయన పునాది వేస్తాడు. ఆయన అంగీకరించడం ద్వారా మాత్రమే మనిషి పరమార్థాన్ని చేరుకుంటాడని గౌతమ బుద్ధుడు చెప్తాడని పిల్లరా ఆలోచించండి. అందువల్లనే బుద్ధ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎన్లైటెన్డ్ వన్, వెలిగింపబడినవాడు. దేవుడు అనగా వెలిగించేవాడు, వెలిగింపబడేవాడు కాదు, వెలిగింపబడేవాడు మానవుడు పిల్లరా. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి, గౌతమ బుద్ధుడు చనిపోయిన 5 శతాబ్దాలకి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి మనిషిని వెలిగించడానికి నిజమైన వెలుగుగా ప్రపంచానికి వచ్చి రక్షకుడిగా జన్మించాడు. అందువల్ల యేసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు, ద సేవియర్. మానవుని శిక్ష నుండి తప్పించడానికి యేసు ప్రభు రక్షకుడిగా లోకానికి వచ్చాడు. ఆలోచించేయండి, ప్రతి మానవుని మీద పాపపు శిక్ష ఉంది, నరకపు శిక్ష ఉంది పిల్లరా. ఆ శిక్షనంతా తప్పించడానికి యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అనగా ఆయన యొక్క మతాన్ని స్థాపించడానికి రాలేదు, నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రిల్లరా, ఆధ్యాత్మికంగా ప్రతి మనిషి కూడా పతనమైపోయి చనిపోయి దోషముల వలన, అపరాధముల వలన ఆధ్యాత్మిక చచ్చిన స్థితిలో ఉంటే అలాంటి వారందరినీ బ్రతికించడానికి, రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. గోదావరిలో కొట్టుకుపోతున్నాడు, ఒక వ్యక్తికి రక్షణ కావాలి. ఇల్లు కాలిపోతుంది, ఒక వ్యక్తి లోపల ఉండిపోయాడు. ఆ వ్యక్తికి కావాల్సింది వెండి బంగారాలు కాదు, ధన ధాన్యాలు కాదు, వజ్ర వైడూర్యాలు కాదు ప్రిల్లరా. ఆ సమయంలో అతనికి కావాల్సింది రక్షణ. ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తికి కావాల్సింది రక్షణ ప్రియులార. అందును బట్టే యేసు ప్రభు ప్రతి మనిషిని కూడా ఘోరమైన ప్రమాదం నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చిన నిజమైన రక్షకుడిగా నీ లోకానికి వచ్చాడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీకోసం కలవరి శిలువలో నీ శిక్ష అంతా ఆయన మీద వేసుకుని మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన సుకర్ అనే గ్రామానికి వచ్చినప్పుడు ఒక స్త్రీ మధ్యాహ్నపు వేళ నీటి కోసం ఒక కడవను చేతపట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రియరామను దర్శించాడు. వెంటనే ఆమె పరిగెత్తుకుని వెళుతుంది, నేను మెస్సయాను కనుగొన్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మెస్సయ ఇతన కాడా అని చెప్పగానే ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా మాతో పాటు ఉండమని ఆయన బ్రతిమాలుకున్నారట. యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళగానే వాళ్ళు అంటున్నారు ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇంతవరకు మేము ఏమి చెప్పింది విన్నాం, కానీ ఇప్పుడు మేము చూచుట ద్వారా, నేను అనుభవించడం ద్వారా మాకు అర్థమవుతుంది, నీవే నిజమైన లోక రక్షకుడివి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 సెలవిస్తున్న విధంగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ప్రభు నందు ప్రియులారా, యేసు ఎవరనే మాటకు అర్థం చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు, ఆయన రక్షకుడని. రెండవ విషయం దగ్గర నేను వస్తున్నాను, హూ ఈజ్ జీసస్, యేసు ప్రభు ఎవరు అనే ప్రశ్న మరొక వ్యక్తిని అడుగుదాం. మన భారతదేశంలో రామకృష్ణ మిషన్ స్థాపించిన అధినేత వ్యక్తి శ్రీ రామకృష్ణ పరమహంస స్వాములు వారిని అడుగుదాం, యేసు ప్రభు ఎవరు అని. రామకృష్ణ పరమహంస స్వాములు వారు యేసు ప్రభుకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రియులరా మీకు తెలియజేస్తున్నాను. 1963 ద సెర్మన్ ఆన్ ది మౌంట్ అకార్డింగ్ టు ది వేదాంత బై స్వామి ప్రభవానంద అనే పుస్తకంలో నుండి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మరలా చెప్తున్నాను, ది సెర్మన్ ఆన్ ది మౌంట్ అకార్డింగ్ టు ది వేదాంత బై స్వామి ప్రభవానంద. 1963 రాసిన ఆ పుస్తకంలో రాసిన సంఘటనలు మీకు తెలియజేస్తున్నాను. రామకృష్ణ పరమహంస స్వాములు వారి జీవిత చరిత్రలోంచి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. 1874 అందులో రాయబడిన మాట ఏంటంటే, ఇన్ ద ఇయర్ 1874 శ్రీ రామకృష్ణ పరమహంస ఇంట్రెస్టెడ్ హిమ్సెల్ఫ్ యాక్టివ్లీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ మార్గం పట్ల అమితమైన ఆసక్తిని కనపరిచాడని 1874 ప్రియులారా ఆ పుస్తకంలో రాశారు. అంతేకాదు, కలకత్తా మహానగరం దగ్గరలో దక్షిణేశ్వర టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర ఈ రామకృష్ణ పరమహంస స్వాములు వారు కూర్చున్నప్పుడు ఒక భక్తుడు ఆయన దగ్గరికి రాగానే బెంగాలీ భాషలో ఆయన బైబిల్ను వివరించి చెప్పాడట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు గొప్పతనాన్ని వివరించి ఆయనకు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడట. అంతేకాదు, ఆ తర్వాత ఈ రామకృష్ణ పరమహంస స్వాములు వారు ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ప్రియులారు కూర్చున్నప్పుడు ఆయనకు ఎదురుగుండా కన్యామరియా ఆమె ఒడిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న ఆ చిత్రపటాన్ని చూశాడట. ఆ దృశ్యాన్ని తదేకంగా ఆయన చూడడం ప్రారంభించి ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకు దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో తెలుసా?
ఒక దేవాలయంలో, ఒక చర్చ్లో ఒక వ్యక్తి ఆయన ఆరాధిస్తున్నట్లుగా, స్తుతిస్తున్నట్లుగా, ఆయనకి స్తోత్రమాలకి పాడుతున్నట్లుగా ఈ వ్యక్తి ఆ దర్శనాన్ని చూశాడట. వెంటనే ఆయన బయటకు వచ్చి 3 డేస్, 3 రోజులు నాన్ స్టాప్గా అనేక మందితో ఇదే విషయాన్ని చర్చించాడట. ఆయన చూసిన ఆ దర్శనాన్ని చర్చించాడట. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత ఆ మరుసటి రోజున, అనగా 4వ రోజున, ప్రియులరా, ఇక రామకృష్ణ పరమహంస వారు ఆయన దక్షిణేశ్వర టెంపుల్ దగ్గర ఆయన అలా నడిచి వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి ఆయన సమీపిస్తున్నట్లుగా చూశాడట. గొప్ప వెలుతురుతో సమీపిస్తున్న చూసినప్పుడు ఆయన ఆత్మలో గ్రహించిన విషయం, ఆయన హీ కేమ్ టు ద రియలైజేషన్ దట్ ఇట్ వాజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును గుర్తించాడు ప్రియులరా. వెంటనే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎంబ్రాస్ చేసుకుని కౌగలించి ఆయనలోనికి వెళ్ళినట్టుగా ఆయన ప్రియులరా తెలియచేశాడట. ఆఖరిగా ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస వారు క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. మీలో చాలామంది తెలుసు ఆయన క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఆయన మంచం చుట్టూ చాలామంది చేరి ఒక ప్రశ్న అడిగారు ఆయన, అయ్యా మీరు బ్రతుకున్న రోజుల్లో చాలాసార్లు మేము దేవుణ్ణి చూసాం అన్నారు, భగవద్దర్శనం నాకు కలిగిందన్నారు, మీరు చనిపోయే ముందు ఎవరిని చూశారో, ఎవరు నిజమైన దేవుడో మాకు చెప్పండి అని అడిగితే రామకృష్ణ పరమహంస అప్పటికి చాలా నీరసంగా ఏమాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ప్రియులరా ఒక భక్తుడిని పిలిచి తన నోటి దగ్గర అతను చెవి పెట్టించుకుని ఏం చెప్పాడు తెలుసా? ఐ హ్యావ్ సీన్ జీసస్ క్రైస్ట్, నేను యేసు ప్రభువుని చూశానని, దేవుడు నామని స్తోత్రం కలుగును గాక, నేను యేసు ప్రభువుని చూశాను అని చెప్పగానే చాలామంది ఆశ్చర్యపోయారంటే ప్రియులరా, ప్రభునందు ప్రియులరా ఆయన చెప్తున్న స్టేట్మెంట్ ఇలా ఉంది, లోకమంతటి విమోచన కోసం తన హృదయపు రక్తధారణంతా సమర్పించిన యేసుక్రీస్తు ప్రభు ప్రేమను అర్థం చేసుకోండి. ప్రేమ అవతారం ఎత్తిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనిషి మోక్షాన్ని చేరుకోగలడని తెలియజేశారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ప్రపంచంలో భారతదేశంలో గొప్ప యోగీశ్వరుడిగా పేరు తెచ్చుకున్న రామకృష్ణ పరమహంస అని చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభుని చూశాను, ఆయన నిజమైన దేవుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అక్కడ తా మాట ఆగిపోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన లోకానికి వచ్చి ప్రతి మనిషి కోసం తన ప్రాణం ఇచ్చాడు. కాగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కోసం చనిపోయాను. మనం ఇంకనో బలహీనులమై ఉండగానే, మనం ఇంకనో శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇది అందులో ప్రేమ కనబడుతుందండి. ఈ లోకంలో ఆయన మనిషిని ప్రేమించడానికి తన ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే విషయాన్ని రామకృష్ణ పరమహంస స్వాముల వారు కూడా తెలియజేస్తున్నారు. 3వ వ్యక్తి దగ్గర నేను వస్తున్నాను ప్రియులరా, మనందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి, ఆయన ఎవరో కాదు, స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు నరేంద్ర దత్త, స్వామి వివేకానంద అనేక రచనలు చేసి అనేక మంది యువకుల్లో స్థానాన్ని సంపాదించుకున్న మహా వ్యక్తి ఈ స్వామి వివేకానంద. ప్రియులరా, స్వామి వివేకానంద యేసు ప్రభుని గురించి మీ అభిప్రాయం ఏంటి? యేసు ప్రభు ఎవరు అని ఆయన అడిగితే ఆయన చెప్పే మాటలు ప్రియులరా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. 1895వ సంవత్సరంలో సహస్ర ద్వీపంలో, దాన్ని ఏమంటారంటే 1000 Island Park అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గరలో ఉంది అది. అక్కడికి వెళ్ళిన స్వామి వివేకానంద వారు అనేక విషయాలు బోధించడానికి అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత మిస్ ఎస్సి వాల్డో అనే ఒక సహోదరి, ఆమె ప్రియులరా ఇన్స్పైర్డ్ టాక్స్ అనే ఒక అంశం మీద పుస్తకాన్ని ప్రచురం చేసింది. ఇన్స్పైర్డ్ టాక్స్ అని అందులో రాసిన అంశాలని మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అనగానే స్వామి వివేకానంద చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆది శబ్దం దేవుని దగ్గర ఉంది, శబ్ద బ్రహ్మమే దేవుడు, శబ్ద బ్రహ్మమైన క్రీస్తు మూలమున మాత్రమే మన మోక్షాన్ని గావించగలము అనే మాట తెలియజేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం తెరిచి ఆయన ప్రసంగం చేశాడట. అంతేకాదు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో క్రైస్తవ సారమంతా ఇమిడి ఉంది. అందులో మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యంలో లోక పాపమును మోసుకుని పోచిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవ పాపాలు భరించడానికి గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చాడు అని చెబుతూ ప్రియులరా, ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మ అయిన ఆ దేవాది దేవుడే క్రీస్తు రూపంలో మానవ మధ్యకు వచ్చాడని ఆయన తెలియచేసిన విధానాన్ని మీకు తెలియచేస్తున్నాను. అంతేకాదు ప్రియులరా, స్వామి వివేకానంద ఇన్ ద వెస్ట్, ఆయన రాసిన 8 వాల్యూమ్స్ 8 పుస్తకాలు స్వామి వివేకానంద ఇన్ ద వెస్ట్ అనే ఆ పుస్తకంలో వాల్యూమ్ 5 నుండి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సౌత్ కాలిఫోర్నియాలో ఆయన తెలియజేసిన మాటలు ఇవన్నీ కూడా. ఆ పుస్తకం పేరు ఏంటంటే న్యూ డిస్కవరీస్ ఎ న్యూ గాస్పుల్ అనే పుస్తకంలో ఆయన రాసిన మాట ఇది ప్రియులరా, నేను గనక
యేసు ప్రభు జీవించే కాలంలో నేను పుట్టుంటే, నేను ఉండి ఉంటే ఆయన చెప్పిన మాట ఈ విధంగా ఉంది ప్రియులారా, ఐ వుడ్ హ్యావ్ వాష్డ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నాట్ విత్ మై టీయర్స్ బట్ విత్ ద బ్లడ్ విచ్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. నా హృదయంలో నుండి స్రవించే రక్తము ద్వారా యేసు ప్రభుకి పాదాభివందనం చేసేవాడిని నేను. నా కళ్ళ నుంచి వచ్చే నీటి ద్వారా కాదు, నా హృదయంలో వచ్చే రుధిరము ద్వారా యేసు ప్రభు పాదాలు కడిగేవాడని స్వామి వివేకానంద తెలియచేశాడు. దేవుని నామాని స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఈ మాటలు ఎందుకు తెలియచేసినా తెలుసా? గొప్ప తాత్వికవేత్త, అనేక మందికి మార్గదర్శకత్వంగా ఉన్న ఈ వ్యక్తి చెప్తున్న మాట, యేసు ప్రభు అనగా దైవాంశ సంభూతుడు ఆయన, ఆయన ద్వారానే మోక్షాన్ని చేరుకోగలమని. ప్రభునందు ప్రియులారా, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, ఆ తర్వాత స్వామి వివేకానంద, ఇలాంటి గొప్ప వ్యక్తులు యేసు ప్రభుని ఇంత గౌరవిస్తూ ఉంటే, ఇంత సన్మానిస్తూ ఉంటే, దేవుడిగా ఆరాధన చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, నీ యొక్క పరిస్థితి ఏంటి? యేసు ప్రభు అమెరికాల దేవుడు, తక్కువ కొలసిల దేవుడు అని చెప్పి ఆయన మీద హేళనగా మాట్లాడుతున్నావా? చూడు ఇలాంటి గొప్ప వ్యక్తులు చేసిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా, వారి యొక్క ఒపీనియన్స్. యేసు ప్రభు ఎలాంటి వారు? ఆనాడు యేసు ఎవరు అనగా సిమోన్ పేతురు చెప్పాడు, నీవు క్రీస్తు, అభిషక్తుడు నీవు, మానవుని రక్షించడానికి లోకానికి వచ్చిన నిజ దేవుని కుమారుడు నీవు, దైవాంశ సంభూతుడు అని ఆనాడు పేతురు చెప్పినట్లుగానే మన భారతదేశంలో పేరెన్నికలైన తాత్వికవేత్తలు వీళ్ళందరూ కూడా చెప్పిన అంశాలు మేము ముందుంచాను. ప్రియులరా, యేసు ప్రభు మీద మంచి అభిప్రాయాన్ని కలిగి ఉందాం. ఆయన కేవలం నిన్ను రక్షించాలని లోకానికి వచ్చాడు, నిన్ను ప్రేమించి తన మహిమతో నింపాలని, ఆధిక్యమైన తన కృపలో నీకు అనేకమైన మేలులు చేయాలని, ఉన్నతమైన అనుభవాలతో నింపాలని యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. మరలా చెప్తున్నాను, ఆయన మతాన్ని స్థాపించడానికో, కులాలను విభజించడానికో, మనుషుల మధ్య వైరుధ్యాన్ని పెట్టడానికి యేసు ప్రభు లోకానికి రాలేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మాట తెలియజేశారు, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మానవునికి విశ్రాంతి లేని ఈ దినాల్లో నిజమైన శాంతి సమాధానం కావాలి అంటే యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహిమల మా దేవ, యేసు ఎవరు అనే ప్రశ్నకు నేను గొప్ప సమాధానాలు మీరు మా ముందు ఉంచారు. మా భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేశాం. తద్వారా నీ ఔన్నత్యాన్ని, నీ గొప్పతనాన్ని, నువ్వు ఎందుకు లోకానికి వచ్చావో ఇలాంటి విషయాలని తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి నూతనం అనే కార్యాలు అద్భుతాలు వారి కుటుంబాల్లో జరిగించి మీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి స్వస్థతనిచ్చి, ఓదార్పునిచ్చి, ఆదరణనిచ్చి ఆయన మీరే నడిపించమని మా కొరకు త్వరలో తిరిగి రానున్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు అడిగి వేడి కొంచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన బైబిల్ వండర్స్ ప్రేక్షకులకు, యేసు క్రీస్తు ప్రభువారి అత్యంత ఘనమైన నామములో మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ వండర్స్ అనే కార్యక్రమం ద్వారా మీరందరూ సత్యాన్ని తెలుసుకుంటూ దేవుని మహింపరుస్తున్నారని విని నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి అంచు దినాల్లో అనేక మందికి చారిత్రాత్మకమైన రుజువులతో సువార్త ప్రకటించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ పరిచర్య రూపకల్పన జరిగింది. బైబిల్ వండర్స్ అనే ఈ కార్యక్రమాన్ని కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అదే ఉద్దేశంతో మేము అందిస్తున్నాం. అనేక మంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలో అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలని, యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించాలనే ఉద్దేశంతోనే మనని మేము అందిస్తున్నాం ప్రియులారా. ఈ కార్యక్రమం చూస్తున్న అనేక మంది తమ అమూల్యమైన సలహాలు, సూచనలు, వారి యొక్క ఆ చక్కని అభిప్రాయాలు కూడా వెళ్ళబుచ్చుతున్నారు. బైబిల్ వండర్స్ని ఈ కార్యక్రమం ద్వారా నిజంగా మేము మేలు పొందుతున్నామండి. అనేక విషయాలు తెలుసుకుని మా కాలేజెస్లో, మా ఆఫీసెస్లో, మా ఇరుగు పొరుగు వారు కూడా ఈ విషయాలు తెలియచేసి చర్చించి నిజమైన దేవుని గురించిన వివరణ వారికి అందించడానికి మాకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయని అనేక మంది ఉత్తరాలు రాయడం ద్వారా నిజంగా నేను ప్రభువులో స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుతూ ఉంటే, దీవెన పొందుతూ ఉంటే, మీ అమూల్యమైన సహకారాన్ని అందించి దైవరాజ్య నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుతూ ఉంటే, దీవెన పొందుతూ ఉంటే, మీ అమూల్యమైన సహకారాన్ని అందించండి. ఈ ప్రోగ్రామ్కి మేము స్పాన్సర్ల కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే
మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని అందించి దైవరాజ్య నిర్మాణంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. గతించిన ఎపిసోడ్లో యేసు ఎవరు అనే అంశం మీద అమూల్యమైన విషయాలు మీకు బోధించాను. యేసుక్రీస్తు ప్రభు వారు కైసర్ అనే ప్రాంతం వచ్చినప్పుడు పేతుర్ని ఇక్కడ శిష్యులను అడుగుతున్నాడు యేసు ఎవరని అనేక మంది అనుకుంటున్నారు. అనగానే వెంటనే శిష్యులు సమాధానం చెప్పారు, అయ్యా మిమ్మల్ని చాలామంది ప్రవక్తలు అనుకుంటున్నారు, యిర్మీయా ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, బాప్తిస్మిచ్ యోహాను అనుకుంటున్నారని అనేక మంది చెప్పగానే ప్రభు అడుగుతున్నాను మీరేమనుకుంటున్నారు అనగానే సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా నీవు క్రీస్తువు, నీవు అభిషక్తుడవు, మానవుల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన నిజ దేవుడు అని చెప్పిన సందర్భాన్ని మీకు ఉదహరిస్తూ యేసు ఎవరు అనే ప్రశ్నకు మన భారతీయ తాత్వికవేత్తల నుండి సమాధానాలు మీకు అందించాను. అందులో మొట్టమొదటిగా గౌతమ బుద్ధుడు, ఆ తర్వాత రామకృష్ణ పరమహంస, ఆ తర్వాత స్వామి వివేకానందుల యొక్క ఒపీనియన్స్, వారి యొక్క అభిప్రాయాలు, యేసు ప్రభు అంటే ఎవరు అనే దానికి వారు ఇచ్చిన అమూల్యమైన జవాబులు మీ ముందు ఉంచాను. ఈరోజున మరికొంతమంది గొప్ప వ్యక్తుల్ని మీ ముందుంచి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన గొప్పతనం నిరూపణ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ ఎపిసోడ్ నేను అనుకున్న మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మనందరికీ చాలా పరిచయం, అనేక మందికి ప్రియులరా గొప్ప వ్యక్తిగా మన భారతదేశంలో కనబడుతున్నారు. భారతదేశానికి జాతిపితగా ఉంటూ అనేక మంది హృదయాల్లో కూడా స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో 200 సంవత్సరాలు ప్రియులరా బానిసలుగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు బైబిల్ గ్రంథాన్ని చదివి ప్రభావితం చెంది సౌత్ ఆఫ్రికాలో ప్రియులరా ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం అనేది ఆయుధాల ద్వారా రాదు, హింసా పద్ధతిలో రాదు, అహింస పద్ధతిలోనే దాన్ని సాధించాలనే మంచి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు భారతదేశానికి వచ్చి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన అంశాన్ని మీ ముందు పెడుతున్నాను ప్రియులరా. ఆయన సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేసినప్పుడు గాంధీ మహాత్ముడు మరి యేసు ప్రభుని గురించి ఇచ్చిన మంచి స్టేట్మెంట్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సుప్రీం సత్యాగ్రహి అనే మాట ఆయన తెలియజేశారు. ప్రియులరా, ఎంత ఉన్నతమైన మాట మీరు ఆలోచించండి. అంతేకాదు, ఆ రోజుల్లో మీరు ఒకవేళ టీవీలు కానీ లేదంటే మరి మిగతా విషయాల్లో కూడా మీరు చూస్తూ ఉంటే ఆయన క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఆయన మోసుకుంటూ వెళ్తున్నాడు. చాలాసార్లు ఆయన చెరసాల్లో పెట్టారు, చాలాసార్లు ప్రియులరా ఆయన జైలుకు పంపించినప్పుడు ఆయన చేతిలో ఈ గ్రంథాన్ని చాలామంది చూశారు, క్రొత్త నిబంధన గ్రంథాన్ని చాలామంది చూశారు ప్రియులరా. అలాంటి మహాత్మా గాంధీ గారు 1946 డిసెంబర్ 25 అనగా స్వాతంత్రానికి 1 సంవత్సరం ముందు శ్రీరాంపురం అనే ఒక గ్రామంలో ఈ క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరై ఆయన ఒక వర్తమానాన్ని, ఒక ప్రసంగాన్ని చేశాడు. ఆ ప్రసంగ సారాంశం ఇలా ఉంది ప్రియులరా, నిజానికి యేసుక్రీస్తు ఒక క్రిస్టియన్ మతస్థులకి చెందినవాడు కాదు, సర్వ మతాల వారు యేసుక్రీస్తు ప్రభువుని స్వకీయునిగా అంగీకరింపవచ్చు. ఎందుకంటే అతను గావించిన ప్రబోధం క్రిస్టియన్ల సొత్తే కాదు, అది సర్వ ప్రపంచానికి చెందినది, సర్వ మానవ జాతికి చెందుతుంది అని జాతి పిత అని పిలుచుకుంటున్న మహాత్మా గాంధీ గారు సెలవిచ్చారు ప్రియులరా. నిజమే, దేవుని వాక్యం కూడా ఆ మాటను ప్రబోధిస్తూ ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన ఒక్కరి క్రిస్టియన్లకు మాత్రమే దేవుడుగా, చాలామంది అనుకుంటారు యేసుప్రభుని క్రైస్తవులకు దేవుడు అనుకుంటారు, కాదు ప్రియులరా, ఆయన సర్వ మానవ జాతికి దేవాది దేవుడుగా ఆయన ప్రచురం చేయబడుతున్నాడు. కారణం సర్వ ప్రపంచానికి ఒకే సృష్టికర్త, ఒకడే ప్రభువు, ఆ ప్రభువు మన ప్రభుని యేసుక్రీస్తు అనే విషయాన్ని మహాత్మా గాంధీ గారు సెలవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాడు ప్రియులరా. మహాత్మా గాంధీ యొక్క ఉన్నతమైన ఆశయాల ద్వారా అనేక మంది ప్రభావితం చెంది ఆయనతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సహాయపడ్డారు. ఆయన కొండ మీద ప్రసంగాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి ప్రారంభించబడిన కొండ మీద ప్రసంగాన్ని ఆయన కంటతా పెట్టి ఆ ప్రసంగంలో అనేకమైన విషయాలు ఆయన ధ్యానం చేశాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. ఒకవేళ మీ శత్రువు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా తిప్పండి అని ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధకు ఆయన ప్రభావితం చెంది ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ప్రియులరా చక్కని అభిప్రాయాన్ని వెల్లడి చేశారు ఆయన. ప్రియులరా, మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. యేసు ఎవరు అని అడిగితే మరొక గొప్ప వ్యక్తి ఇస్తున్న సమాధానం ప్రియులరా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. భారతదేశపు 2వ రాష్ట్రపతిగా, ప్రెసిడెంట్గా భారతదేశాన్ని చక్కగా పరిపాలన చేశారు ఆయన. అంతేకాదు,
ఆయన జన్మదినాన్ని మన భారతదేశంలో టీచర్స్ డేగా, ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. గతించిన సెప్టెంబర్ 5వ తారీఖున పిల్లల టీచర్స్ డే యావత్ భారతదేశంలో జరిగిన సందర్భం మీలో చాలామందికి తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, కేవలం పిల్లరా ఆయన చదువంతా మన భారతదేశంలోనే జరిగింది. ఆయన బయట దేశాలకు వెళ్ళి చదువుకోలేదు, భారతదేశంలోనే చదువుకుని ఆ గొప్ప స్కాలర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లాండ్ రాణి ఆ పిల్లరా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఇంగ్లాండ్కి ఆహ్వానం చేసినప్పుడు, ఆయన ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్కి ఇంగ్లాండ్ రాణి వెళ్ళి పిల్లరా ఆమె రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిందంటే, అంత ఉన్నతమైన వ్యక్తిత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన అంటారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యేసు ప్రభు ఎవరు అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు జీవితము స్వీయ అనుభవము. దేవుని గురించిన ప్రత్యక్ష జ్ఞానానికి ప్రబల తార్కాణం ఆయనే. అతని యొక్క ఆదర్శమైన భవ్య ప్రవచనాలు, దైవాంశ సంభరితాలు, యెరూషలేముకు ఆయన ప్రయాణం చేసే మార్గంలో ఆయన చూపించిన సహనం, ప్రేమాభిమానాలు, తొణికిసలాడే నిగర్వ భాషణం, ధర్మ ప్రబోధం అతని యొక్క ఆత్మ యొక్క పవిత్ర స్వరూపాన్ని వెల్లడి చేస్తున్నాయి అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెలియజేస్తున్నారు. ప్రియులరా, మీలో ఎంతమంది తెలుసు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సీక్రెట్ క్రిస్టియన్? ఆయన యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తి. ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యేసుప్రభుని ఎంతగానో అభిమానించి ఆరాధించిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ప్రియులరా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు ఎవరనే మాటకు చాలామంది ప్రియులరా వేరే రకరకాలైన అభిప్రాయాలు వెలబుచ్చుతున్నారేమో, కానీ మన దేశంలో గొప్ప వ్యక్తులు, దేశాన్ని పరిపాలన చేసిన నాయకులు ప్రియులరా, వారు చెప్పిన ఈ అంశాలను మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మూడో వ్యక్తి, నేను ఎన్నుకున్న మూడో వ్యక్తి ప్రియులరా, మన భారతదేశంలో చాలా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన పేరు సుధాకర్ మీనన్. సుధాకర్ మీనన్ అనే ఈ వ్యక్తి మన భారతదేశపు మాజీ రక్షణ శాఖ మంత్రులు శ్రీ కృష్ణ మీనన్ గారి మేనల్లుడైన. దేవుని తెలుసుకోవాలని ఎన్నో గ్రంథాలు చదివి అనేక మంది పండితుల దగ్గరికి వెళ్ళి కూడా ఈ ప్రశ్నలు అడిగాడు, కానీ ఏనాడు ఎవరి దగ్గర సరైన సమాధానం ఆయన పొందుకోలేకపోయాడు. సుధాకర్ మీనని ఈ వ్యక్తి ఆయన గురువు గారైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట, అయ్యా నిజమైన దేవుని గురించి తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను అనగానే ఆయన ఒక గ్రంథం ఇచ్చాడట. పేరు చెప్పనగానే ఒక గ్రంథం ఇచ్చాడు, ప్రియులారా దీన్ని చదువు అయ్యా అనగానే వెంటనే వెళ్ళి చదువుతాడు. తీసుకొచ్చి మరల ఇవ్వగానే, నాకు దేవుడు ఎవరో కనబడలేదండి దీంట్లో అంటాడు. సరే మరో గ్రంథాన్ని తీసుకెళ్ళవయ్య అంటే అది కూడా ఆయన పఠిస్తాడు. క్షుణ్ణంగా చదివిన తర్వాత నిజదేవుని గురించిన వివరణ నాకు లభించలేదు, నాకు శాంతి రాలేదు అనగానే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చేశారు తెలుసా? బైబిల్ గ్రంథాన్ని బహుకరించారట. ఇది చదువు, నిజదేవుడు తెలుసుకుంటావని పిల్లరా బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి సుధాకర్ మీనన్ అనే ఆ వ్యక్తి బైబిల్ చదివి ఆ తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నాడు. నిజదేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, మనిషి కోసం ఏ విధంగా ప్రాణం అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచి మృత్యుంజాడిన దేవాది దేవుని యొక్క వివరణ అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలుసుకున్న వెంటనే అప్పుడు పరుగున అయ్యా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ప్రభువుని అంగీకరించాను అనగానే వెంటనే పిల్లరా ఆయన యొక్క పేరు ఈ రోజున పాల్ సుధాకర్ గా మార్చబడి అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తున్నారు. అధికారిక కుటుంబం నుంచి వచ్చిన ఆ వ్యక్తి అనేక మంది సువార్త ప్రకటిస్తూ ముందు కొనసాగుతున్నాడు. ఆయన అంటాడు, ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాసి యేసు క్రీస్తు ప్రభు వారిని నా రక్షకుడిగా నేను స్వీకరించాను అని పిల్లరా సుధాకర్ మీనన్ అనే ఒక వ్యక్తి తెలియజేసిన సంఘటన మీ ముందు చూస్తున్నాను. నిజమే, యేసు క్రీస్తు ప్రభు యొక్క వివరణ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. బైబిల్ అనగా కల్పిత కథ కాదు, అభూత కల్పన కాదు. యేసు ప్రభు ఎవరో, ఎందుకు ఈ లోకానికి వచ్చారో, దేవాది దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ఇలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా తెలియచేసి అనేక మందిని సత్య మార్గం నడిపిస్తున్న ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియులరా. ఆ తర్వాత ప్రియులరా మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. ఆయన ఏమంటారంటే, నవ భారత పితామహుడు అంటాడు. కారణం ప్రియులరా, ఆనాటి మన దేశంలో అనేక మంది మూఢనమ్మకాలు, దురాచారాలకు బానిసలైపోతే అలాంటి వారందరినీ కూడా వెలుగులను నడిపించిన గొప్ప వ్యక్తి నవభారత పితామహుడు. ఆయన ఎవరో కాదు, రాజా రామ్మోహన్ రాయ్. నవభారత పితామహుడు అని పేరు తెచ్చుకుని ఈయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆనాటి మన దేశంలో ఉన్న భయంకర మూఢనమ్మకాలు, దురాచారాలు, సతీ సహగమనం కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, భయంకర దూరాచారాలకు, మూఢనమ్మకాలకు ప్రియులరా ఆయన అడ్డుకట్టగా నిలిచి అనేక మందిని విడుదల చేసిన గొప్ప వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆయన ప్రియులరా బెంగాలీ బ్రాహ్మణుడు. ఆయన 1820వ సంవత్సరంలో ఆయన ఒక రచన చేశాడు.
అంతకుముందు క్రైస్తవ వేదాంతపై అనేక అమూల్యమైన రచనలు చేసిన రాజా రామ్మోహన్ రాయ్ గారు క్రైస్తవం గురించి ఆయన పొందిన అవగాహనతో 1820వ సంవత్సరంలో ది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని ఆయన రచించాడు ప్రియులారా. ఆ పుస్తకంలో ఆయన రాసిన మాటలు ఏంటంటే, సత్యాన్ని తెలుసుకోవడానికి నేను ఎంతో కాలంగా క్షుణ్ణంగా శ్రద్ధగా పరిశీలన చేశాను, పరిశోధన చేశాను. ఆఖరుగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇతర సిద్ధాంతాల కంటే క్రీస్తు సిద్ధాంతాలే నైతిక సూత్రాలకు నీతి నియమాలకు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని నేను గ్రహించాను అని ఆయన చక్కని స్టేట్మెంట్ చేశాడు ప్రియులారా. ఆఖరిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, ఓ క్రీస్తు భారతదేశము అనే ఈ మణిని ధరించడానికి నీ ఒక్కడవే అర్హుడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భారతదేశం అనే ఈ మణిని ధరించడానికి నీ ఒక్కడవే అర్హుడు అని ప్రియులారా, నవ భారత పితామహుడిగా పిలువబడుతున్న రాజా రామ్మోహన్ రాయ్ గారు, సమాజంలో భయంకరమైన దురాచారాలను రూపుమాపిన గొప్ప వ్యక్తిగా పిలువబడుతున్న ఈయన చెప్తున్న మాట, యేసు నీ ఒక్కడివి అర్హుడువు భారతదేశం అనే మనని ధరించడానికి. ప్రియులరా, ఎంత చక్కని అభిప్రాయాలు మనం చూస్తున్నాం. నిజమే, ఇతర సిద్ధాంతాల కంటే యేసు క్రీస్తు బోధనలే నీతికి ఆధారాలుగా కనబడుతున్నాయి అనే మాట ఆయన తెలియజేశాడు. యేసు ప్రభువు చేసిన బోధల ద్వారా అనేక మంది ప్రభావితం చెంది ప్రియులారా, నీతిని న్యాయాన్ని వారు తెలుసుకుంటున్నారు. ప్రభు యేసు క్రీస్తు వారు న్యాయకర్తగా ఆయన లోకానికి పరిచయం చేయబడి అనేకమైన బోధలు చేశారు ప్రియులారా. ఆ బోధల ద్వారానే అనేక మంది ఈ రోజున సత్యాన్ని తెలుసుకుని జీవితంలో ఉన్నతమైన మార్గం దిశగా ఉన్నతమైన విలువలు నేర్చుకుంటూ ప్రియులారా, మానవత విలువలు నేర్చుకుంటూ ఉన్నతమైన స్థానానికి వారు చేరుకుంటున్నారు. రాజా రామ్మోహన్ రాయ్ గారికి తెలియజేసిన ఈ అభిప్రాయం నిజంగా చాలా గొప్పదిగా మనం ఎంచుతున్నాం ప్రియులరా. ఆ తర్వాత నేను ఎంచుకున్న మరొక వ్యక్తి కేశవ్ చంద్రసేన్. ఈయన బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించాడు. 1865 సంవత్సరంలో ఈయన సంస్థకు రూపకల్పన చేశాడు. ఈ సమాజం కూడా క్రైస్తవ్యానికి అతి దగ్గరగా ఉంది ప్రియులరా. కుల వర్గీకరణకు, కర్మ సిద్ధాంతాలు వీటన్నిటిని కూడా వ్యతిరేకం చేశారు ఈ సమాజం వారు. 1879వ సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖున భారతదేశీయులందరికీ కూడా ఆ కేశవ్ చంద్రసేన్ గారు ఒక చక్కని ఉపన్యాసం ఇస్తూ ప్రియులరా, ఆయన ఇచ్చిన గొప్ప సాక్ష్యం చాలా గొప్పది. అదేనంటే, ఏ ఇతర మానవుడు చూపించలేనంతగా ఈ దైవ సంభూతుడి జీవితాన్ని యేసు మానవుల్లో ప్రత్యక్షపరిచాడు. పారదర్శకమైన స్పట్టికపు నీటి వలె యేసుక్రీస్తు మన ఎదుట ఉన్నాడు. మన దృష్టిని అడ్డగించే కిరణ భేద్యమైనదేది అక్కడ లేదు. ఆయనలో నివసించుచున్న యథార్థవంతుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి క్రీస్తు ద్వారా మనం చూడగలం. ఏ ఇతర మానవుడు చూపించలేనంతగా దైవ లక్షణాలను యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. ఆయన యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఆయనే గొప్పవాడు అనే మాటను ప్రియులరా కేశవ్ చంద్రసేన్ అనే ఒక గొప్ప వ్యక్తి, మన భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా పిలువబడుతున్న ఈ వ్యక్తి కూడా తెలియజేసిన విషయాన్ని మేము ముందుంచాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు యథార్థవంతుడు. ఆయన నోట ఏ కపటము లేదు. ఏ విధమైన ప్రియులరా వ్యర్థమైన మాటలను నేనాడు మాట్లాడలేదు ప్రియులరా. అనేక మంది ఆయన నోట నుండి వచ్చే మాటలను క్షుణ్ణంగా పరిశీలన చేసేవారు చాలామంది. ఈయనలో ఏదైనా కపటం ఉందా? ఈయనలో ఏదైనా అబద్ధాలు మాట్లాడుతున్నాడా? ఏదైనా మోసయుక్తమైన మాటలు మాట్లాడుతున్నాడా? ప్రజలను వంచన చేస్తున్నాడా? అలాంటి మాటలన్నీ వెతికారు. యేసు ప్రభు నోట ఏ విధమైన కపటమైన మాట రాలా. కారణం, ఆయన యథార్థవంతుడు. ఆయన నిజమైన దేవుడిగా, యథార్థవంతుడిగా ప్రపంచానికి ఆయన కనబడుతున్నాడు పిల్లరా. కేశవ చంద్రసేన్ చేసిన ఈ యొక్క స్టేట్మెంట్ లేదంటే అభిప్రాయం చాలా గొప్పదిగా భావిస్తున్నాం. ఆ తర్వాత స్వామి శివానంద. స్వామి శివానంద అనే ఈ వ్యక్తి కూడా యేసు ప్రభుని ఉద్దేశించి పిల్లరా చక్కని ఆ మాటలు తెలియజేశాడు. అవి 1963వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున ఆంధ్రప్రభ అనే న్యూస్ పేపర్లో కూడా ప్రచురణ చేశారు. ఆ మాటలు యథావిధిగా నేను చదువుతున్నాను. సత్యము యేసు క్రీస్తులో స్ఫురించింది. ఉన్నతమైన ప్రేమ, పవిత్రత, నిర్మలత, సత్ప్రవర్తన, దయ, న్యాయసంధత, ఇలాంటి దైవ లక్షణాలన్నీ కూడా క్రీస్తు దేవునిలో గోచరిస్తాయని స్వామి శివానంద గారు తెలియచేసిన ఈ సందర్భాన్ని మీకు తెలియజేసిన నిజమే ప్రియులారా. ప్రేమ, స్వచ్ఛత, పరిశుద్ధత, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో ఉంది. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలమషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడైన ఇట్టి ప్రధాన యాజకులు మన సరిపోయినవాడు.
నిజమే ప్రియులారా, యేసు ప్రభుకు లక్షణాలు ఆయన పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయన జన్మ ప్రత్యేకం, ఆయన మాటలు ప్రత్యేకం, ఆయన ప్రవర్తన ప్రత్యేకం, ఆఖరిగా ఆయన మరణించే విధానం ప్రత్యేకం, మరణాన్ని జయించి తిరిగి లేచిన అనుభవం కూడా ప్రత్యేకమైందిగా గమనించాలి ప్రియులారా. స్వామి శివానంద చేసిన గొప్ప స్టేట్మెంట్ ఆంధ్రప్రభలో కూడా ప్రచురితమైంది. ఇది చాలా ఉన్నతమైన అభిప్రాయం ప్రియులారా. యేసు ఎవరు అనే ప్రశ్నకు మరొక వ్యక్తి మంచి సమాధానం ఇస్తున్నాడు. ఆయన ఎవరంటే ఆ మత్స్యుద్ధ సత్యానంద స్వామి. ఈయన ఇస్తున్న స్టేట్మెంట్ లేదంటే ఈయన రాసిన ఒక శీర్షికలో ఆయన పేర్కొన్న అంశం ఏంటంటే, అయ్యా యేసు ప్రభు ఎవరు అని అడిగితే ఆయన చెప్తున్న మాట ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు అనే ఒక శీర్షిక ఆయన రాశాడు. అందులో ఆయన పేర్కొన్న వ్యక్తి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు దివ్య అవతారమూర్తి అనే మాట రాశాడు. అంతేకాదు ప్రియులరా, ఆయన చెప్పిన మరొక మాట ఏంటంటే ఆయన ప్రజలందరికీ కూడా ఆదర్శమైన గురువు అనే మాట రాశాడు. ఆయన ఎంత గొప్ప అంశం మీరు ఆలోచించేయండి. జీసస్ క్రైస్ట్ ఆదర్శమైన గురువు, అనేక మందిని చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించగలిగిన ఏకైక గురువు ఆయనే, జగద్గురువు అనే మాట ఆయన తెలియచేశాడు ప్రియులారా. గురువు అనే మాట గు అనగా చీకటి, రు అనగా చీకటిలో నుండి వెలుగులో నడిపించగలిగేవాడు. గురు శబ్దం అనగా చీకటిలో నుండి వెలుగులోని నడిపించగలిగిన వాడు నిజమైన గురువు ప్రియులారా. మానవుడు అజ్ఞానం అనే చీకటిలో, అంధకారం అనే చీకటిలో, ద్వేషం అనే చీకటిలో, పాపం అనే చీకటిలో, శాపం అనే చీకటిలో ఉండిపోతే అలాంటి వారందరినీ కూడా వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చిన జగద్గురువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్తుంది నేను కాదు, సత్యానంద స్వామి గారు తెలియజేస్తున్నారు. చివరిగా యేసుక్రీస్తు ఎవరు అనే మాటకు ప్రియులారా మరొక స్త్రీ సమాధానం ఇస్తుంది. ఆమె ఎవరో కదా, ఆమె పేరు రామాబాయి. కర్ణాటకలో మ్యాంగళూరు అనే ప్రాంతంలో ప్రియులారా ఆమె జన్మించింది. తల్లి తండ్రి ఇద్దరు కూడా పురోహితులు. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి 12 ఏళ్ల ప్రాయంలో 18,000 శ్లోకాలను కంటతా పెట్టి అనేకమైన విషయాలను తెలుసుకుంది ప్రియులారా. 18,000 శ్లోకాలు కంటతా పెట్టిందంటే ఆమెకున్న జ్ఞానం ఎంతో మీరు ఆలోచించేయండి. ఆఖరిగా ఒకనాడు ప్రియులారా ఆమె యేసు ప్రభు గురించి తెలుసుకుంది, సత్యాన్ని తెలుసుకుంది, జీవితంలో పరమార్థాన్ని తెలుసుకుంది. వెంటనే ఆమె అంటది, అమ్మ యేసు ప్రభు ఎవరు అని అడిగితే పండిత రామాబాయి గారు చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ద్వారా మాత్రమే మనిషి శాంతి మార్గం ఉంది, ఆయన ద్వారా మాత్రమే మనిషి మోక్షాన్ని చేరుకోగలడు, నేను అనుభవించి తెలుసుకున్నానని పండిత రామాబాయి పిల్లరా మన భారతదేశంలో అనేక మందికి మార్గదర్శకురాలుగా నిలిచింది. ఈమెను ఏమంటారంటే షీఈస్ ద మదర్ ఆఫ్ ది అవుట్ క్యాస్టెడ్ అని పిలిచారు. కారణం ఏంటంటే వెలి వేయబడిన వారికి తల్లి. అనేక మంది దేవదాసీలను, అనేక మంది వ్యభిచార కోపంలో కూరుకుపోయిన వారిని విడుదల చేసి, అనాథలను, కుష్ఠరోగులను చేరదీసి చక్కని ఆశ్రమాలు కట్టి యేసు ప్రభు బోధలు అందరికీ కూడా తెలియచేసి ఉన్నతమైన యేసయ్య రాజ్య స్థాపనలో ఎంతో అమూల్యమైన సహకారాన్ని అందించింది ఈ పండిత రామాబాయి. ఆమంటది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనిషి నిత్య రాజ్యాన్ని చేరుకోగలడు. అట్లన్నీ పిల్లలు ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, యేసు ఎవరు అనే ప్రశ్నకు మన భారతదేశంలో అనేక మంది గొప్పవారు, తాత్వికవేత్తలు, స్వామీజీలు అనేక మంది చెప్పిన మాటలు మీకు తెలియజేశాను. ఇన్ని మాటలు మీరు విన్నారు, మీ యొక్క అభిప్రాయం ఏంటి యేసు పట్ల? ఇంకా ఆయన ఏదో మత ప్రబోధకుడిగా, ప్రవక్తగా, మామూలు మనలాంటి మనిషిగా నువ్వు అనుకుంటే ప్రియులరా ఇంకా నువ్వు ఆధ్యాత్మికమైన చీకట్లోనే ఉన్నావు. కానీ ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించి ఆయన ఉన్నతమైన లక్షణాలను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు అనేక విషయాలు తెలియచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభువును అంగీకరిద్దాం. మన జీవితాల్లో ఉన్న అశాంతిని, అసమాధానాన్ని, అనారోగ్యాలను ఎవరిని కూడా పారద్రోలబడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన రక్షకునిగా మీ జీవితంలో చేర్చుకునండి. తద్వారా జీవితంలో నూతనమైన ఆశీర్వాద పాత్రులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభులు వారు తనకు అమూల్యమైన శాంతిని మీ హృదయాల్లో దయచేసి ఉన్నతమైన రాజ్యానికి మిమ్మల్ని అందరినీ వారసులుగా చేయనుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల మా యేసయ్య అని పరిశుద్ధనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరు అనే ఆ ప్రశ్నకు మా భారతదేశంలో అనేక మంది గొప్పవారు, తాత్వికవేత్తలు, విద్యావేత్తల నుండి ప్రభువ సమాధానాలు మేము పొందుకున్నాం. నీ ఔన్నత్యాన్ని, నీ గొప్పతనాన్ని మరొకసారి మేము తెలుసుకుంటున్నాం ప్రభు. ఈ కార్యక్రమం చూస్తున్న అనేక మంది జీవితాలను గొప్పగా జరిగించి నూతనమైన జీవితాన్ని వారికి ప్రసాదించండి. నీవే నిజదేవుడు అని, లోకరక్షకుడు అని, మానవునికి శాంతినిచ్చే గొప్ప దేవుడు అని తెలుసుకుని ఆయన పరమార్థంలోని చేరుకోవడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, వ్యాధుల్లో ఉన్న వారికి చేయుతనివ్వండి ప్రభువ. ఇప్పుడే యేసు క్రీస్తు శక్తిగల నామంలో కృంగిన వారిని అందరినీ మీరు లేవనెత్తి నడిపించండి. అప్పు బాధలో కూరుకుపోయిన వారికి ప్రభు పరిష్కార మార్గాన్ని మీరు చూపించండి. మా జీవిత ప్రశ్నలన్నిటికీ మీరే సమాధానం కాబట్టి ప్రభువ, మీ అమూల్యమైన సహకారాన్ని అందరికీ కూడా అందించి నడిపించండి.
ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకుని ముందుకు సాగిపోవడానికి ఇక ముందు కూడా మీరు మాకు తోడే నడిపించమని మా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తునామము అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ స్నేహితులారా, యంగ్ హోలిటీమ్ అనే పరిచర్య దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ద్వారా ఏర్పాటు చేయబడింది. నేను సేవలోనికి వచ్చిన తర్వాత నా ప్రియ తండ్రి గారు నాకు ఒక చక్కని మాటను తెలియజేశారు. రీచ్ ఆల్ యూ కెన్, టీచ్ ఆల్ యూ రీచ్, విన్ ఆల్ యూ టీచ్, అండ్ ట్రైన్ ఆల్ యూ విన్ అనే మాటను నాకు తెలియజేసినప్పుడు నేను ఆలోచన చేశాను. ప్రజల దగ్గర సువార్తను తీసుకుని వెళ్ళు, సువార్త బోధించిన వారందరినీ ప్రభు కోసం సంపాదించు, రక్షింపబడిన వారందరినీ కూడా సువార్తికులుగా తీర్చిదిద్దు అన్నది ఆ మాట యొక్క సారాంశం. ఆ మాటను బట్టి యంగ్ హోలిటీమ్ అనే పరిచర్య ఇప్పటికే చాలా ప్రాంతాలు మేము చేరుకుని అనేక మందికి యేసు ప్రభు సువార్తను మేము ప్రకటించాం. అందును బట్టి ఈ కార్యక్రమం ఈ దేవునికరంగా ఉంటే మమ్మల్ని ప్రోత్సహించండి, మీ అమూల్యమైన సహకారాన్ని అందించండి. మీరు మమ్మల్ని ప్రోత్సహించడానికి మొట్టమొదటిగా యంగ్ పార్ట్నర్స్ ప్లాన్, మీ చిన్నారులను యవనస్తులను మా టీంలో పాలభాగస్లుగా జాయిన్ చేయండి. తద్వారా అనుక్షణ వారి కోసం మేము ప్రార్థన చేస్తుంటాం, ఆత్మీయ సలహాలు వారికి అందిస్తూ ఉంటాం. ఆ తరువాత టీవీ ఫ్యామిలీ మేము ప్రారంభించాం. ప్రభువులను ప్రేరేపించిన కొలది పిల్లరా ప్రతి నెల కొంత కానుకను మీరు పంపించగలిగితే ఈ టీవీ పరిచర్య ఆగిపోకుండా అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది అని మీకు తెలియజేస్తున్నాను. అందువలన ఇప్పుడే ప్రభువులను ప్రేరేపిస్తే మీరు మాకు కాల్ చేయండి, మీ స్క్రీన్ మీద చూస్తున్న ఈ నెంబర్లు కాల్ చేయండి. ఒకవేళ ఎంగేజ్ వచ్చినా మరలా మరలా ట్రై చేసి మాతో మాట్లాడండి, మీ వివరాలు తెలియచేయండి. తద్వారా దేవుని రాజ్య విస్తరణలో మనం ముందుకు సాగిపోదాం. మూడవదిగా, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యల్లో నేను బాగా ఇష్టపడే పరిచర్య కరపత్రాల పరిచర్య. మన ఆంధ్రప్రదేశ్లో అనేక మంది సువార్త దండయాత్రల టీం చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మనం ఉచితంగా కరపత్రాలు పంపిణీ చేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నాకు ప్రేరేపణ అనుగ్రహించారు. కరపత్రాల ముద్రణ మరియు పంపిణీ కొన్ని వేల రూపాయలు అవసరమై ఉన్నాయి. అనేక మందికి కరపత్రాలు ఉచితంగా మనం పంచిపెట్టడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియచేసే కరపత్రాలు మీ ఏరియాలో కూడా పంచిపెట్టాలని మీరు ఆశపడితే మమ్మల్ని సంప్రదించండి, మీకు వీటిని పంపిణీ చేస్తాము. ప్రభువుని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కోసం మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని కానుకలను పంపించండి. తద్వారా దైవరాజ్య నిర్మాణంలో మీ వంతు పాత్రను మీరు వహించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దీవించునుగాక. ప్రజలున్నా ఈ అనంత లోకంలో యేసు కోసం శ్రమపడే యువకులు కావాలి.